Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికల్లో టీడీపీ ప్లాన్ ఫెయిల్. 5 చోట్ల వైసీపీ విజయ విహారం. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి ఏకగ్రహం కాకుండా అడ్డుకునేందుకు నామినేషన్ల చివరి రోజున టీడీపీ ప్రయత్నాలు చేసింది. పలు జిల్లాల స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించింది. కానీ ఒక రోజులోనే కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీని అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మొత్తం 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నికల్లో ఇప్పటి వరకు 5 స్థానాలను వైసీపీ ఏకగ్రహం చేసుకుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో ఈ 2 రోజుల్లో 4 నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. 27న అధికారికంగా ఏకగ్రహం అయిన స్థానాల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలుపు తీసుకే పయనిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల్లో వైసీపీ ఆధిక్యతతో ఉండడంతో మొత్తం 9 స్థానాలు వైసీపీకే దక్కుతాయని అంచనాలు ఉన్నాయి. అయితే వీటిని ఏకగ్రహం చేసుకోవాలని వైసీపీ భావించింది. ఇప్పటి వరకు 5 ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకగ్రహంగా దక్కించుకుంది. నామినేషన్ల చివరి రోజున అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. కానీ నామినేషన్ల పరిశీలనలో పలు ప్రాంతాల స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ఎన్నికలు జరుగుతున్న 9 నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో ఏకగ్రహం అయ్యాయి. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరిలో వైసీపీ ఏకగ్రహం అయ్యాయి. పలు జిల్లాల్లో నామినేషన్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సంతకాలు ఫోర్జరీగా తేల్చిన అధికారులు నామినేషన్ను తిరస్కరించారు. దీంతో కడప నుంచి పి రామసుబ్బారెడ్డి ఏకగ్రహం దాదాపు ఖాయమైంది. అనంతపురం జిల్లాలో వైసీపీకి ఏకగ్రహం కాకుండా అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరుడితో నామినేషన్ దాఖలు చేయించారు. కానీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురైంది. ఫలితంగా అక్కడ వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రహం ఖరారైంది. చిత్తూరులో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో వైసీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నిక ఏకగ్రహం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరులో స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ ను బలపరిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు సంతకాలు తాము చేయలేదని ఫిర్యాదు చేయడంతో ఆ నామినేషన్ను తిరస్కరించారు. అక్కడ మేరుగ మురళీధర్ ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో దాఖలైన 2 నామినేషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. ఫలితంగా అక్కడ వైసీపీ అభ్యర్థి కుడుపూడి సూర్యనారాయణ ఏకగ్రహంగా గెలిచేందుకు మార్గం సుగమమైంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అభ్యర్థి రామారావుతో పాటుగా మరొకరు బరిలో ఉన్నారు. పశ్చిమ గోదావరిలో 2 నియోజకవర్గాల్లో 2 వైసీపీ అభ్యర్థులతో సహా 7 ఇప్పటివరకు పోటీలో కొనసాగుతున్నారు. కర్నూలు జిల్లాలో 3 పోటీలో నిలిచారు. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్నదెవరు, విరమించుకున్నది ఎవరు అనేది స్పష్టత రానుంది. ఈ 5 స్థానాలే వైసీపీకి ఏకగ్రహం కానున్నాయా, ఇంకా ఈ స్థానాల సంఖ్య పెరగనుందా అనేది 27న అధికారికంగా వెల్లడి కానుంది.